జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ఇక శక్తివంతం అంటూ ప్రముఖ దినపత్రిక ఈనాడు ఒక వార్తను ప్రచురించింది. దాని వివరాలు, ఓబీసీ కేంద్ర జాబితాలో ఉపవర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్లు ఓవైపు, తమను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్తో ఆందోళనలు చేస్తున్న కులాలు మరోవైపు, ఈ కీలక తరుణంలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబోతుంది. దేశంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులకు ఇది ప్రేరణ కానుంది. రాజ్యాంగ ప్రతిపత్తి వల్ల ఎన్సీబీసీ అత్యంత శక్తివంతమవుతుంది. కేవలం సిఫారసులు చేయడమే కాకుండా ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారం దీనికి దాఖలు పడుతుంది. ఓబీసీ జాబితాలకు కులాల మార్పు, చేర్పులు, ఉపవర్గీకరణ లాంటి కీలక అంశాల్లో దీని పాత్ర మరింత క్రియాశీలకం కానుంది. తాజా డిమాండ్ల మాటేంటి? తమను ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు, మరాఠాలు, పటేళ్లు, కాపులు తదితర కులాల వారి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. 2014లో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో జాట్లు భారీగా ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్సీబీసీ నిర్ణయానికి విరుద్ధంగా జాట్లను 9 రాష్ట్రాల్లో ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టేసింది. తాజాగా ఎన్సీబీసీకి రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వడం వల్ల రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న కులాల్ని ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ కమిషన్ సిఫార్సు చేస్తుందా, దానిపై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదన్నది అనేవి చర్చనీయాంశాలు. ఉపవర్గీకరణ సంగతి ఏంటి? వీపీ సింగ్ ప్రభుత్వం మండల కమిషన్ నివేదికను ఆమోదించడంతో కేంద్రంలో 27% ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అందులో ఉపవర్గీకరణ అని మాట లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ఓబీసీల్లో ఉపవర్గీకరణ అమల్లో ఉంది. కేంద్ర ఓబీసీ జాబితాలో మాత్రం ఇలాంటి ఉపవర్గీకరణ లేదు. దానివల్ల ఓబీసీల్లో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న కులాల వారే అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే కేంద్ర స్థాయిలో ఉపవర్గీకరణ చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎన్సీబీసీ గతంలో ఏం చెప్పింది? కేంద్ర ఓబీసీ జాబితాలో 5,000కు పైగా కులాలున్నాయి. కేంద్రం వర్తింపజేస్తున్న 27% రిజర్వేషన్లు కొన్ని కులాలకే అంతిపుచ్చుకుంటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో వెనకబడిన, బాగా వెనకబడిన, అత్యంత వెనకబడిన 3 వర్గాలుగా ఓబీసీల ఉపవర్గీకరణ జరగాలని 2 ఏళ్ల కిందట జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ సిఫారసు చేసింది. 27% రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా విభజించాలని, కేవలం బలమైన వర్గాలే మొత్తం ప్రయోజనాలు కొట్టేయకుండా చూడాలని పేర్కొంది. అన్ని రకాల ప్రయోజనాలకు దూరంగా ఆర్థికంగా, విద్య, సామాజికంగా వెనకబడిన కులాల వారిని ఈబీసీ జాబితాలో చేర్చాలని సూచించింది. అయితే ఏ కులాన్ని ఏ తరగతులు పెట్టాలనే కసరత్తును ఎన్సీబీసీ చేపట్టలేదు. జస్టిస్ రోహిణి కమిటీ ఏం చేస్తుంది? ఓబీసీల కేంద్ర జాబితాలోని కొన్ని కులాల వారి రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అసమానతలు ఎంత మేరకు ఉన్నాయి, వాటికి పరిష్కారం ఏమిటి అన్నది సూచించడానికి జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులాలు, ఉపకులాలు, కమ్యూనిటీని గుర్తించి వాటిని ఉపవర్గీకరణ చేసే భారీ కసరత్తును ఈ కమిటీ చేపట్టింది. ఈ కమిటీ నివేదిక రూపకల్పన తుది దశలో ఉంది. ఈ నివేదిక ఓబీసీల్లో ఉపవర్గీకరణ దిశగా కీలక మైలురాయి కానుంది. ఎన్సీబీసీకి రాజ్యాంగ ప్రతిపత్తి వస్తుంది కాబట్టి జస్టిస్ రోహిణి కమిటీ నివేదిక సైతం ఎన్సీబీసీ ముందుకు రానుంది. అంటే ఉపవర్గీకరణ అంశం ఎన్సీబీసీ చేతుల మీదుగా సాగుతుందన్నమాట. రాజ్యాంగ ప్రతిపత్తి వల్ల ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న ఎన్సీబీసీ చట్టం ప్రకారం ఓబీసీ జాబితాలో కులాలను చేర్చాలని, తొలగించాలని మాత్రమే కమిషన్ సిఫారసు చేయగలదు. రాజ్యాంగ ప్రతిపత్తి లభించిన తర్వాత కేవలం ఇలాంటి సిఫారసులు చేయడమే కాకుండా వెనకబడిన తరగతుల ఫిర్యాదులు, వారి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా కమిషన్ పరిశీలిస్తుంది. ప్రస్తుతం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కున్న అధికారం లాంటివే దీనికి దాఖలు పడతాయి. రాజ్యాంగ ప్రతిపత్తి వల్ల ఎన్సీబీసీకి సివిల్ కోర్టు సమాన స్థాయి అధికారాలు లభిస్తాయి. ఏ వ్యక్తికైనా సమన్లు జారీ చేయగలదు. ప్రభుత్వ రికార్డు లేదా డాక్యుమెంట్లు సైతం అది అడగవచ్చు. అఫిడవిట్లపై సాక్ష్యాలను సేకరించవచ్చు. వెనకబడిన తరగతులపై ప్రభావం చూపే సామాజిక, విద్యా విషయాల, విధానపరమైన అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కమిషన్ సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్సీలు, బీసీలు, ఆంగ్లో ఇండియన్ల సంక్షేమానికి సంబంధించిన ఫిర్యాదులన్నీ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చూసేది. ఇకపై బీసీల అంశాలను ఎన్సీబీసీ పరిధి నుంచి తప్పిస్తారు. ఓబీసీ కేంద్ర జాబితాలకు కులాలను చేర్చడం, తొలగించడం అనే తుది అధికారాన్ని పార్లమెంటుకు తాజా బిల్లు కట్టబెట్టింది. ఇప్పుడు రాష్ట్రాలు తమ వినతుల్ని ఎన్సీబీసీకి పంపాల్సి ఉంటుంది.